కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకి ఐదు సూటి ప్రశ్నలు దయచేసి వీటికి సమాధానాలు మనస్సాక్షికి చెప్పుకోండి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రాలు తరలిపోవటం వాస్తవమా కాదా లూలు గ్రూప్ దగ్గర నుంచి అదాని డేటా సెంటర్స్ దగ్గర నుంచి రిలయన్స్ డేటా సెంటర్స్ నుంచి సోలార్ పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి అశోక్ లీలాండ్ కంపెనీ దగ్గర నుంచి జాకీ పరిశ్రమ కంపెనీ దగ్గర నుంచి ఫాక్స్కాన్ టీసీఎల్ అదేవిధంగా సెల్కాన్ అదేవిధంగా కీ అనుబంధ సంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కంపెనీలు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి అమర్ రాజా బ్యాటరీస్ మన రాష్ట్రంలో ఉన్న సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది అదే విధంగా సెల్కాన్ మన రాష్ట్రంలో ఉన్న సంస్థ వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది ఫాక్స్కాన్ మన రాష్ట్రంలో ఉన్న సంస్థ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడి పెట్టింది జాకీ మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పక్కకి వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది కియా అనుబంధ సంస్థలు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి చెన్నైలో కర్ణాటకలో పెట్టుబడి పెట్టారు లూలు గ్రూప్ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన సంస్థ గుజరాత్ వెళ్లి పెట్టుబడి పెట్టింది అదేవిధంగా రిలయన్స్ అదాని డేటా సెంటర్స్ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సినవన్నీ కూడా తెలంగాణ తమిళనాడులో కర్ణాటకలో పెట్టుబడి పెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రం నుంచి కొన్ని వందల కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనే విషయం మీరు గమనిస్తున్నారా లేదా అనే విషయం పట్ల ఒక్కసారి మీ మనసాక్షికి చెప్పుకోండి రెండో ప్రశ్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ప్రపంచ స్థాయి పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎన్ని కేంద్ర పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎంతమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించాడో మీ మనసాక్షికి చెప్పుకోండి మూడో ప్రశ్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు నాలుగు బడ్జెట్లు అంటే మరొక ఆరు లక్షల కోట్ల రూపాయలు దాదాపు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల్లో జగన్ రెడ్డి పంచింది లక్షన్నర కోట్ల రూపాయలు అమ్మఒడికి నానబుడ్డికి ఇతర ఇతర పథకాలకి లక్షన్నర కోట్ల రూపాయలు పంచాయని చెప్తున్నాడు ఆయననే మిగతా పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అనే విషయం పట్ల ఒక్కసారి రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచన చేయమని కోరుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు అసెట్ క్రియేషన్ లేదు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అదేవిధంగా రోడ్డు మీద తట్టడం మట్టేయలేదు నాలుగో ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు రాజధాని పూర్తి చేస్తా అన్నాడు అదేవిధంగా వైజాగ్ రైల్వే జోన్ తీసుకొస్తాను అదే విధంగా కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాడు వెనుకబడిన జిల్లాలకు నిధులు తీసుకొస్తా అన్నాడు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు మద్యపాన నిషేధం చేస్తాను ఇలా చెప్పుకుంటూ పోతే కొన్నో హామీలు చెప్పాడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు దయచేసి ఒక్కసారి మీ మనసాక్షికే మీకు సమాధానాలు చెప్పుకోండి ఆఖరిగా ఐదో ప్రశ్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థను నిర్వీర్యం చేసేసాడు బడుగు బలహీన వర్గాల మీద దాడి ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తున్నారు నిరుద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకం అయిపోయి కాంట్రాక్టర్ బిల్ ఇవ్వట్లా పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వట్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్ల ఇలా చెప్పుకుంటూ పోతే కో కొల్లలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అందరం జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకోవాలి